नमस्कार फ्रेंड्स, जय श्री गणेश, जय माता दी। सो फर्स्ट व्लॉग ऑफ अम्मवारु दुर्गा माता। सो 26th की मन नवरात्र स्टार्ट अवुतुन्नायि। सो सुंदर कलाकार दग्गरिकि वच्चेस्तानु, मोस्ट फेमस कलाकार ऑफ दूल्पेट। सो इक्कड विग्रहालु एमेम उन्नायि, एंत हाइट्लु उन्नायि, एम डिजाइन्लु उन्नायि, अवन्नी चूद्दाम। सो ई व्लॉग कूडा लास्ट वारं चूडंडि। विनायक चवति अयिते मीरंदरू बागा सपोर्ट चेशारु, मंचि व्यूस वच्चायि, मंचि रीच वच्चिंदि। इट्लाने नवरात्रिलो कूडा सपोर्ट चेयंडि। सो चाला प्लेसेस नेनु कवर चेस्तानु, एको फ्रेंड्ली दुर्गा माता, अट्लने पीओपी दुर्गा माता। सो दूल्पेटलो चाला मंदी कलाकार्स उन्नारु, वाळ्ळंदरि दग्गरिकि वेळ्तानु, पर्सनल गा वाळ्ळतो माट्लाडुतानु, मी अंदरिकि मोडल चूपिस्तानु। अट्लने फस्ट व्लॉग अयिते मन सुंदर कलाकारदि। सो थैंक्स अ लॉट अगेन फॉर 54,000 सब्सक्राइबर्स। सो कीप ऑन सपोर्टिंग मी। जय माता दी, ओम नमः शिवाय। नमस्कार फ्रेंड्स, वंस अगेन जय श्री गणेश, जय माता दी। सो फाइनली मनमे सुंदर कलाकार वाल शेड दच्चा। सो अड़ा विग्रहाल डिफरेंट कॉन्सेप्ट अम्मवर वे मन रथम पैन को। सो लेफ्ट साइड गुर्रम, तरह सिंहम। सो रथम पैना, रथम पैन अड़ा अम्ब्रेला टाइप चाला बहुनाई। सो प्रस्तानक मेकिंग वर् गोइंग ऑन, पेंटिंग आलमोस्ट आल आई, कोई विग्रहाल ऐस पेंटिंग आई। सो स्टैंडर्ड डिजाइन अन्ट इक मन को अम्मवर वे मन को सिंह पैन को मन माताजी। सो इकोचे इधर रूना लायंस लेफ्ट साइड एंड राइट साइड। सो सोफा पैन को एंड इकड़े विग्रह चला बहुत एनकाल स्वास्तिक। सो ई पर्टिकुलर व्लॉग नेन ओनली डिजाइन्स एंड हाइट अयिते चेप्तानु, प्राइसेस अयिते एं चेप्पनु। सो फ्रेंड्स, इप्पुडैते लोपलके तेलिपोदाम, ओक्कोक्क मोडल अयिते चूद्दाम। बयट कोन्नि डिस्प्ले पीसेस अयिते पेट्टिरु। इक्कड अम्मवारु वच्चेसि मनकु शेषनाग पैन कूर्चुंदन्नमाट। सो लेफ्ट साइड लो मनकु सिंहम। सो इक्कड पाम पैन कूर्चुनि चूडोच्चु। सो ऐदु पड़गल पाम चाला ब्यूटिफुल गा उंदि अंड फिनिशिंग वर्क अयिते इंका कोंचेम पेंडिंग उंदि। अंड इक्कड वच्चेसि मनकु एनकल मूड कन्नुलु कनिपिस्तुन्नायि कदा, मूड कन्नुलु वच्चेसि ब्रह्म विष्णु महेश्वर त्रिनेत्र अन्नमाट। सो अम्मवारु वच्चेसि मनकु సింహం పైన కమలం పువ్వు ఉంది కదా, కమలం పువ్వు పైన వచ్చింది. ఇంకోటి అందరూ అడుగుతారు ఇది ఏంటి అనేసి. సో ఇక్కడ మనకు పిజన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్లో పిజన్ ఉంది, రైట్ సైడ్ పిజన్ ఉంది అన్నమాట. అంటే పిజన్ అంటే పీస్. సో మనకు అమ్మవారు వచ్చేసి మనకు శాంతి రూపంలో వచ్చేసి మనకు సింహం పైన కూర్చొని ఉంది. సో చాలా బాగుంది. ఇంకో పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ, బ్లూ కలర్ శారీ. సో సింహం కూడా గర్జిస్తుంది అన్నమాట. సో ఈసారి వచ్చేసి అమ్మవారి శారీకి వచ్చేసి ఏదైతే మనకు ఈ బార్డర్ ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చింది అవుట్పుట్. సో మనకు అక్కడ సోడ్ పట్టుకొని కొంచెం లైటింగ్, కొంచెం లైటింగ్ వల్ల కూడా మనకు కొంచెం ఫ్లికరింగ్ అయితే అవుతుంది. సో ఇంకో పెద్ద మాత ఇక్కడ చూడొచ్చు. అమ్మవారు వచ్చేసి మనకు మళ్ళీ మహారాజా స్టైల్లో ఆ సోఫా పైన కూర్చొని ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సింహాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సైడ్ కూడా ఉన్నది, ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ ఉంది. సో వెనకాల మన శివుని లింగం, తర్వాత మీద బాల గణపతి, అండ్ ఇక్కడ వచ్చేసి మన కార్తికేయ స్వామి, అండ్ ఇక్కడ వచ్చేసి మన సింహం. సో ఇది కూడా కంప్లీట్ ఫ్యామిలీ అన్నమాట. సో మనకు శివుని లింగానికి కూడా త్రినేత్రం అంటే మూడో కన్ను అవుతుంది అన్నమాట. ఇంకోటి ఇక్కడ స్వాన్ హంస. సో అమ్మవారు వచ్చేసి హంస పైన కూర్చొని ఉన్నారు, అండ్ అమ్మవారు వాహనం వచ్చేసి మనకు సింహం అన్నమాట. సో ఇది కూడా రథం పైన కూర్చున్నట్టు ఉంది అన్నమాట. డిజైన్ చాలా బాగుంది, అగైన్ స్టాండర్డ్ డిజైన్. ఇక్కడ విగ్రహం అయితే స్పెషల్ మోడల్ అన్నమాట, ఇది స్పెషల్గా తయారు చేశారు. ఎట్లయితే మనకు వినాయకుని టైంలో బ్యాక్ డ్రాప్ ఇచ్చారో వుడెన్ వర్క్తోని, సో అట్లనే స్పెషల్గా అయితే చేస్తున్నారు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్ పోతుంది అన్నమాట, దిల్సు నగర్ సైడ్. సో ఇంకా లోపలికి అయితే పోదాం. సో లోపల మనకు స్టాండర్డ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ డిజైన్స్ అంటే మన శేరావాలి మాత, ఎట్లయితే దుర్గా మాత మనకు మన లయన్ పైన కూర్చొని, స్టాండర్డ్ డిజైన్స్. ఇక్కడ ఇంకొకటి మళ్ళీ సేమ్ అదే డిజైన్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. చేలో అయితే మనకి పిజియన్స్ వస్తాయి, వెనకాల త్రినేత్రం. సో పైన ఒకటి వచ్చేసి వన్ ఐ, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టూ ఐస్. సో ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది అన్నమాట, ఇది కూడా యూనిక్ కాన్సెప్ట్లో ఉంది. సో అన్ని హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్ పైన అమ్మవారు కూర్చొని ఉన్నారు. సో ఇంకా పోదాం. ఇంకా ఈసారి అయితే స్పెషల్ మోడల్స్ చాలా ఉన్నాయి. ఈ వన్ ఆఫ్ ది మోడల్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, భూగోళం టైప్ ఉందన్నమాట. సో రాక్షసుని పైన నించొని ఉన్నది, అండ్ వెనకాల వచ్చేసి మనకు లయన్. సో స్టాండింగ్ పొజిషన్ అన్నమాట దుర్గామాత. సో వన్ మోర్ డిజైన్ ఇక్కడ వచ్చేసి అగైన్ మళ్ళీ మన బాల గణపతి. సో మనకు సింహం, లయన్, యాక్చువల్గా లయన్ వచ్చేసి మనకు లెఫ్ట్లో ఉన్నది. సో బ్యాక్ డ్రాప్ అయితే మొత్తం వుడెన్ ఫినిషింగ్ ఇచ్చామంటే, ఎట్లయితే మనకు శిఖ్వాల్ గణేష్ ఉత్సవ కమిటీ, తర్వాత మళ్ళా గోల్డెన్ యూత్ అసోసియేషన్ కరీంనగర్ వాళ్ళ వినాయకుడు ఎట్లయితే తయారు చేశారో అదే డిజైన్లో బ్యాక్ డ్రాప్ మొత్తం మనకు వుడ్ ప్లైవుడ్తో ఉంది. సో వన్ మోర్ డిజైన్ వచ్చేసి ఇక్కడ మనకు అమ్మవారు వచ్చేసి ఏనుగు పైన కూర్చొని ఉన్నారు. సో ఏనుగు వెనకాల వచ్చేసి లయన్. సో ఇక్కడ ఇది కూడా కంప్లీట్ క్లాతే అన్నమాట. సో క్లాత్తోనే తయారు చేశారు, పేపర్ ఇంకా క్లాత్ వాడతారు. సో ఇంకా పక్కకి వెళ్దాం. ఇప్పుడు మన సుందర కళాకారు వాళ్ళ సెకండ్ షెడ్కి వెళ్దాం. సో సెకండ్ షెడ్లో కూడా మన నోబాబాయ్ అయితే ఉన్నాడు.
అండ్ ఇక్కడ ఎంఎం డిజైన్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ కూడా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. నవ బాయ్ హలో నమస్తే. సో ఇక్కడ యూనిక్ మోడల్స్ ఉన్నాయి, ఈ మోడల్స్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు మన దుర్గామాత అమ్మవారు అయితే కూర్చున్నారు, సింహం పైననే కూర్చున్నారు. వెనకాల వచ్చేసి మనకు రాధాకృష్ణ. సో రాధాకృష్ణ డిజైన్ బాగుంది. అండ్ ఇక్కడ ఇది ఇంకొక యూనిక్ డిజైన్. ఇక్కడ వెనకకు వచ్చేసి మన బొమ్మం బోలే శివుడు. సో వెనకాల శివుడు అయితే నించొని ఉన్నాడు అనమాట. సో సేమ్ యాజ్ యూజువల్ లయన్ పైన ఉన్నారు. ఇంకా డిజైన్స్ చూద్దాం. కొన్ని మోడల్స్ అయితే రిపీటెడ్ ఉన్నాయన్నమాట. సో ఈ మోడల్ యాజ్ యూజువల్ ఇంతకుముందు కూడా మీకు చూపించిన డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. సో వెనకాల వచ్చేసి మన బాలగణపతి అండ్ ఇక్కడ కార్తికేయ స్వామి. సో ఇక్కడ సింహం. సో అమ్మవారు వెనకాల వచ్చేసి మన శివుని లింగం. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి మనకు మోడల్స్. సో యాజ్ యూజువల్ నాకైతే ఈ విగ్రహం యూనిక్ అనిపించింది, హాఫ్ ఎలిఫెంట్ అండ్ హాఫ్ ఫిష్. సో చాలా బాగుంది విగ్రహం. అండ్ హాఫ్ ఎలిఫెంట్ హాఫ్ ఫిష్ మోడల్ అయితే డిఫరెంట్ కలర్ ఒక 4-5 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ శేషనాగ్. సో అమ్మవారి తల వెనకాల కూడా, కిరీటం వెనకాల కూడా పాములు ఉన్నాయి చూడొచ్చు మీరు. సో 5 పడగల పామ్ శేషనాగ్. సో ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అప్డేట్. నేను మళ్ళీ వస్తాను, ఎందుకంటే స్పెషల్ మోడల్స్ అయితే ఇక్కడ చేస్తారు. ఈ హంసది కూడా నాకు బాగా అనిపించింది. మనకు వినాయకుడు పెట్టినప్పుడు కూడా ఇట్లా హంస అండ్ వెనకాల రథం కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. అదే కాన్సెప్ట్లో మనకు దుర్గామాత కూడా ముందుకు తీసుకొచ్చినారు మన సుందర కళాకారు అండ్ టీమ్. సో నేను మళ్ళీ వస్తా. ఈరోజు అయితే 17th కదా, ఈరోజు వచ్చేసి 17th of September 2022. సో ఇంకొక 8 డేస్ ఉంది ఫెస్టివల్కి. సో మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా అప్పుడు కూడా మీకు ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట. సో స్పెషల్ విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ అవర్ ఫ్రెండ్స్. సో నా ఫస్ట్ బ్లాగ్ అయితే మీరు అందరూ లాస్ట్ వరకు చూసారని నాకు ఒక గట్టి నమ్మకం. సో థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై మాతాదీ.